ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సోయా చంక్స్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇది రైస్ చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది సో స్టార్ట్ చేసేద్దాం ముందుగా టూ కప్స్ మీల్ మేకర్ తీసుకొని నీళ్ళలో నానపెట్టుకోవాలి నేను ఇక్కడ కోల్డ్ వాటర్ వేసి టూ మినిట్స్ మైక్రోవేవ్లో పెడుతున్నాను వాటర్లో నానబెట్టిన తర్వాత మీల్ మేకర్ అన్నీ కూడా సాఫ్ట్ అవుతాయి అప్పుడు ఇంకో గిన్నె తీసుకొని దాంట్లోకి ఇలా వాటర్ అంతా పిండుకొని ఈ మీల్ మేకర్ అన్నీ కూడా అందులో వేసుకోవాలి ఆ తర్వాత ఇంకా కొన్ని కోల్డ్ వాటర్ వేసి మళ్ళీ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి ఇలా చేయడం వల్ల ఇందులో ఏదైనా డర్ట్ ఉంటే అదంతా వెళ్ళిపోయి క్లీన్ అయిపోతాయి మెయిల్ మేకరు ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేసి నెక్స్ట్ ఒక బిగ్ సైజ్ ఆనియన్లో నేను త్రీ ఫోర్త్ ఆనియన్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకున్నాను అలాగే టూ టమాటోస్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ మధ్యలోకి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వేసిన తర్వాత మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాము ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు చూసారు కదా ఇదంతా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ ఇందులోకి వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న టమాటోస్ని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ఫస్ట్లో యాడ్ చేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఈ టైంలో మనము తీసి పెట్టుకున్న మీల్ మేకర్ని అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూతని పెట్టేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో వన్ మినిట్ కుక్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత మూత తీసి ఇలా కలుపుకున్న తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ తిక్ గ్రేవీ చేస్తున్నాము ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మీల్ మేకర్ పీసెస్ అన్ని కూడా సాఫ్ట్ గా ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే మన టేస్టీ అండ్ స్పైసీ మీల్ మేకర్ కర్రీ రెడీ మీ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్